ఎన్టీఆర్ బయోపిక్ అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో 4 సినిమాలు తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీంట్లో 3 సినిమాలు ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న లక్ష్మీస్ వీర గ్రంథం చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకొని రెగ్యులర్ షూటింగ్కు రెడీ అయిపోయింది. అయితే ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్ర కోసం వాణి విశ్వనాథ్ను దర్శకుడు సంప్రదించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. వాణి విశ్వనాథ్ కూడా ఈ వార్తలు నిజమే అని తెలిపింది. ఆ పాత్రలో నటించడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఆమె తెలిపింది. కానీ లక్ష్మీ పార్వతి పాత్ర కోసం దర్శకుడు ఓ యంగ్ హీరోయిన్ను తీసుకోబోతున్నాడనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాటమరాయుడు, ఖైదీ నెంబర్ 150 చిత్రాలలో స్పెషల్ సాంగ్లలో నర్తించిన రాయ్ లక్ష్మిని లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలోని లక్ష్మీ పార్వతి పాత్ర కోసం తీసుకున్నారని, ఆ పాత్ర చేయడానికి ఆమె అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాయ్ లక్ష్మి నటించిన హిందీ సినిమా జూలీ 2 విడుదలకు రెడీగా ఉంది. మరి వినిపిస్తున్న వార్తలు నిజమే అయితే ఈ ప్రాజెక్టు మరింత సంచలనం కానుంది. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నుంచి అనౌన్స్మెంట్ రావాల్సిందే.